ఓకే గైస్, అందరికీ వెల్కమ్. సో నమస్తే గైస్, మీరు చూస్తున్నారు యూరో ట్రక్ సిమ్యులేటర్ 2లో తిరుపతి బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఒక్కసారి చూసేయండి, వా డ్రోన్ వ్యూ. అయితే డ్రోన్ అయితే పైకి ఎగరేసాను. సో డ్రోన్ వ్యూలో తిరుపతి బస్ స్టాప్ మొత్తం లొకేషన్ అంతా చూసాను గైస్. అదిరిపోయిందిగా, మామూలుగా లేదు. ఓ బుర్ర పాడు భయ్యా, ఏమొస్తుంది అదిగోండి. కార్తిక్ బస్సు వస్తుంది. ఇంద్రా బస్సు వేసుకొని వచ్చాడు కార్తిక్. ట్రాఫిక్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. శ్రీనివాస్ అయితే అక్కడ స్కానియా గరిడా ప్లస్ దించాడు. గరిడా బస్సు దిగింది. అది గైస్ మొత్తానికి తిరుపతి బస్ స్టాప్ ఇదిగోండి గైస్. అవుట్ సైడ్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ ఉంది. మరి ఎలాగున్నది గైస్ తిరుపతి బస్ స్టాప్? కామెంట్ చేయండి. చూసారా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, సూపర్ కదా. డ్రోన్ వ్యూలో అయితే మీరు చూస్తున్నారు తిరుపతి బస్ స్టాప్. గేమ్ పేరు వచ్చేసరికి యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 రియలిస్టిక్ లొకేషన్స్. ఇవన్నీ రియలిస్టిక్ లొకేషన్స్ గైస్. ఓకేనా? సో పదండి, మరి ఇప్పుడు మన బస్సు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనం సిద్ధంగా ఉన్నారు. ఇగో తిరుపతి బస్ స్టాప్లోని డిపోలోకి వెళ్ళిపోయి కొన్ని బస్సులు అయితే ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు 2 ఉన్నాయి లోపల. ఇక్కడ మనం మెయిన్ బస్ స్టాప్లోకి వెళ్తే చూడండి, మధ్యలోనే ప్రైవేట్ బస్సులు అలా వచ్చేసి వెళ్ళిపోతున్నాయి మన బస్ స్టాప్లోకి. సర్ ట్రావెల్స్ అంట, ఎవడో వచ్చాడు. ఓకే ఇదిగోండి మారీ శామ్ది ఈ ఐపీఎస్ ఆర్టీసీ వెన్నెల. మనది వస్తారికి ఇది గైస్, ఇది ఏపీఎస్ ఆర్టీసీ వెన్నెల. నెక్స్ట్ నైట్ రైడర్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏది, గరిడ ఎక్కడికి వెళ్ళింది? గరిడ ఎందాక ఇక్కడ వచ్చావు కదా, అక్కడ కనబడ్డావు. మళ్ళీ ఎటు వెళ్ళిపోయావు నువ్వు? వెనక ఎక్కడున్నావు? ఓ నువ్వు అటు ఎందుకు ఉన్నావు? మా దగ్గరికి రాకుండా వెనకరా, మేము వెనకాల ఉన్నాం. అక్కడే చేస్తున్నావు, అక్కడవే ఒక్కడో ఆడుకుంటున్నావు. బాబు నన్ను ఎవరో గుద్దేస్తున్నారు అక్కడ. తీ తీ శ్రీనివాస్, తీ బస్ తీ అక్కడ నుంచి కదలు. మేము వెనకాల ఉన్నాం, బస్కి వెనకాల స్టాప్ ఉంది. వెనకాల కూడా వెనక్కి వెళ్ళు. ఎలా వచ్చి నువ్వు ఎటు సైడ్ వెళ్ళిపోతున్నావు? ఎలా పోనే, వెనక్కి పోనే, అలా లెఫ్ట్కి పోనే, పోనే 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 పోనే. ఇక్కడికి రాకుండా అక్కడో అక్కడ ఉండిపోయా? కన్ఫ్యూజ్. చూడండి గైస్ గరిడా అయితే బస్సు టీఎస్ఆర్టీసీని ఫాలో అవుతున్నా. బస్సుని చూసారు ఎలాగొచ్చిందా? అది అది టీఎస్ఆర్టీసీ పరిగెడుతుంది లైన్లో చూడు ఎలాగుందా. మరి సినిమాటిక్ వ్యూ ఇచ్చాం, మరి మామూలుగా లేదు. ఆహా సూపర్. ఓకే గైస్, మరి ఎనీవేస్ ఇప్పుడు మన బస్సులు అయితే బయలుదేరిపోతున్నాయి. తిరుపతి నుంచి మనం ఆ బెంగళూరు వరకు వెళ్ళొచ్చు. సో లెట్స్కో గైస్, తిరుపతి టు బెంగళూరు అయితే వెళ్ళిపోదాం మరి. ఓకేనా? సో పెద్దది వస్తుంది వీడియో అయితే గైస్. మరి బయలుదేరండి, ఇంకా లెట్స్ గో. అన్న టర్న్ ఆన్ వైఫై, వైఫై కూడా ఆన్ చేస్తాం. కమాండ్ గైస్, బస్సులు అయితే తీయండి ఇంకా, లెట్స్ గో. అదిగోండి నైట్ రైడర్ అయితే బయటకు వచ్చింది. గరిడ అటు కాదు, ఇటు ఇటు తిప్పాలి అడ్డు. అది రైట్ రైట్ పదండి పదండి. పానే పోయా నైట్ రైడర్, అలా ముందుకు పానే మెల్లిగా. మారి వెన్నెల బస్సు పరిగెట్టేస్తుంది, ముందే కంగారు పడి పెలా స్లోకి వెళ్ళి. ఓకే రైట్ రైట్ పానండి పానండి. గరిడ స్కానియా గైస్ అది వెళ్ళిపోతుంది. ఓ మన సూపర్ రాక్ ఇది, ఇది వచ్చేసరికి ఏఐ మాట అది కంప్యూటరు. ఓకే ఇదిగోండి గైస్ మన బస్సు అయితే ఇక్కడ ఉంది. మనల్ని ముగ్గురు అటు సైడ్ వెళ్ళారు, ఇప్పుడు మనం అయితే బయలుదేరదాం. లెట్స్ గో. అది వేరే బస్సు బయలుదేరుతుంది భయ్యా. ఓ నేను రాకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆగండి డ్రైవర్ గారు, ఆగలే నేను ఎక్కుతాను, ఆగలే. డోర్ ఓపెన్. ఓ మధ్యలో బస్సులు వచ్చేస్తున్నాయి బాబా. సైడ్ లాగల బస్సులు సైడ్. ఓ నా బస్సు. ఓ ఈ బస్సులు ఏం లేదు. గైస్ వచ్చేసా, మన బస్సులోకి వెళ్ళిపోదామా? అదన పదన పదన పద. ఓ ఏ అందుకున్నాం బస్సు. ఓ స్లీపర్ ఎక్కడ పడుకుంపా. ఓకే పాప సౌండ్ చూడండి గైస్, అలాగుంది ఇంజన్ సౌండ్. కామెంట్ చేయండి. మరి స్ట్రైట్గా రావాలా రైట్కి కచ్చేలా? స్ట్రైటే కదా. ఓకే గైస్ మరి పదండి. మనం లెఫ్ట్గా వెళ్ళాలి, లెఫ్ట్గా ఇక్కడ నుంచి గైస్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. అలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్. నమస్తే నమస్తే బ్రో. అది గైస్ తిరుపతి బస్ స్టాప్లో నుంచి అయితే బయలుదేరాం మనం ఇంకా. వ్యూ చూడండి భయ్యా, అలాగుందో బుర్రపాడు వ్యూ అయితే అదిరిపోయింది.
అవును మనం రూట్ పెట్టలేదా, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను భయ్యా, ఇటు కాదు నేను వెళ్ళాల్సిందే. ఓ షేట్ మనోరు కాదు అన్నారు, మన రూట్ ఇటు కాదు. గైస్ మన మ్యాప్ అయితే పెట్టుకుందాం, మనం రూట్ పెట్టలేదా, ఇటు మనం రూట్ సెలెక్ట్ చేయలేదు, చిత్తూరు వరకు వెళ్దాం ఇటు. సరే ప్రస్తుతానికి ఇక్కడ చిత్తూరుకి పెట్టండి ప్రస్తుతానికి, తర్వాత చిత్తూరులో చిత్తూరు పేరు దగ్గర పెట్టండి టిక్, ఓకేనా? గైస్ ఇప్పుడు మనం అయితే ఇక్కడ యూటర్న్ అయితే వేసుకోవాలి, యూటర్న్కి ముందు వరకు వెళ్ళాలి, ఇక్కడ వేసేద్దాం. మరి ముందుకు వెళ్తే అక్కడైనా ఇదే ఉంది, ఇక్కడే యూటర్న్ వేసేయమ్మా. చూడండి గైస్ బస్సు ఎలా ఉందో, ఇంటీరియర్ బుర్రపాటు కదా, మరి మామూలుగా ఉండదు, బుర్రపాటు సౌండ్ అయితే అదిరిపోయింది భయ్యా. డోర్ క్లోజ్. అన్నా సూపర్ అన్నా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా, నమస్తే. మరి మామూలుగా ఉండదు, లెట్స్ గో గైస్. కెమెరా యాంగిల్ కొంచెం వెనక పెడదా, సరిపోద్ది అట్లా. ఇంకా నేను ఎక్కడ ఉన్నాను, ఇంకా రోడ్డు మీదకి వచ్చి చూపించట్లేదు, ఎటు వెళ్ళాలి, నాది మూవ్ అవ్వట్లేదు ఇక్కడ నుంచి. కదా ఓకే, ఇదేనా నేను వస్తుంది, రైటేనా? అదే ఇక్కడ ఇవన్నా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అంత కడుతున్నారు, అక్కడ ఉన్నాను. ఓకే ఓకే, లైన్ క్లియర్, లెట్స్ గో గైస్. మరి మొత్తం జీపీఎస్ అయితే యాక్టివేట్ అయింది. మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి, బస్సులు అయితే గట్టి పరిగెడతాయి గైస్, కాకపోతే ఈ బస్సు దగ్గర మరి టర్నింగ్ లో స్లోగా తప్ప, లేకపోతే కింద పడిపోద్ది టపక్కమని. ఓహో టైర్లు చూసారు గైస్ అక్కడ, ఇంకొంచెం వ్యూ వెనక్కి పెడతాను, ఒక్కసారి అలా స్లో అవ్వండి, చిన్నది వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం భలే ఉంటుంది అనుకుంటున్నాను. సీట్ అడ్జస్ట్మెంట్, సీట్ అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ ఓకే, ఎక్కడికే ఉందా, బాగానే ఉంది. ఓకే ఇంకా ఎక్కడ పెడదాం, ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే నైటే పెట్టచ్చు కదా, నైట్ నైటా పెడదాం, నైట్ కూడా పెడదాం, బాగానే బాగానే. గైస్ మరి బస్సులో అయితే చూసారు కదా అలాగుందా వ్యూ, ఇప్పుడు చూడండి అది, ఇలా నించొని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చూసారు సౌండ్, పానే పానే మరి మన ఇక్కడ నించొని అయితే, మన నించొని మన సబ్స్క్రైబరు ఒక ఫోన్ అయితే పట్టుకొని రికార్డ్ చేస్తున్నాడు వీడియో. గైస్ మరి అందరూ మర్చిపోకుండా లైక్లు అయితే కంప్లీట్ చేసేయండి, మర్చిపోకుండా మనల్ని అందరూ లైక్లు కొడతారని ఆశిస్తూ మరి ప్రయాణాన్ని సాగిస్తున్నాం. తిరుపతి నుంచి చిత్తూరు, తిరుపతి టు చిత్తూరు అయితే వెళ్తున్నాము. ఓ భయ్యా భయ్యా సైడ్, వేరా వేరా వస్తుంది వెన్నెల. తప్పకుండా వేరా వేరా, నైట్ రైడర్ అలాగే ఉండాలి అత్తకి. ఎవరో వెనకాల కానియా కానియా రఫ్కుండు ఇద్దరు గైస్. మరి మన ఏపీఎస్ ఆర్టీసీ పవర్ మామూలుగా ఉండదు. లెఫ్ట్కి వస్తున్నాడు, ఎవరైనా ఓవర్టేక్ చేయాలనుకుంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేసుకోండి, రైట్ నుంచి ఓవర్టేక్ చేసుకొని వెనకాల ఉందండి. బాబు రైట్కి వస్తున్నాం బస్సు, ఓకే మళ్ళీ లెఫ్ట్కి వస్తున్నాను, ఓవర్టేక్ చేసుకోవచ్చు, ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. ఓకే మళ్ళీ రైట్కి వెళ్తున్నాను, ఓకే మళ్ళీ లెఫ్ట్కి వస్తున్నాను, రైట్ సైడ్ క్లియర్గా ఉంది, ఎవరైనా ఓవర్టేక్ చేస్తే చేసుకోవచ్చు. ఎలా పరిగెడుతుంది మరి నా బస్సు. ఓకే గైస్ మరి వెనకాల చూద్దాము, ఇక్కడ మన అదిగోండి మరి ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల ఇంకా బస్సు వస్తుంది, ఆ బస్సుకి అయితే తావేద్దాము ఫస్ట్ ఈ బస్సును ఓవర్టేక్ చేసి. ఓ భయ్యా మామూలు పరిగెడట్లే బస్సులు, రాణి బ్రో రాణి రాణి. ఈ వ్యూ అయితే అదిరిపోయింది. ఓ భయ్యా నువ్వు అటు నుంచి వెళ్ళిపోతున్నావా, సరిపోయింది.
ఓకే, మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశ్ వేగ బస్ అయితే అక్కడ వెళ్ళిపోయింది ముందుకి. మనల్ ఇంకా వెనకాల వస్తున్నారా స్కానియా బస్సు? సో చూడండి గైస్, హైవే రోడ్లో రియలిస్టిక్ లొకేషన్స్ గైస్ మనం వెళ్తుంది, మామూలుగా ఉండదు. ఓ అయిపోయింది అక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఒక వెన్నెల బస్సు అక్కడ పెద్ద యాక్సిడెంట్ చేసింది, దెబ్బేసినట్టు ఉంది. ఇక్కడ పల్లెవెలుగు ఆఫ్ సైడ్ ఎక్కడ బస్సు? బాబు పల్లెవెలుగు ఎందుకమ్మా ఆపావు? అదే గైస్ మొత్తానికి మన ఎక్స్పర్ట్ వెళ్ళిపోతుంది మన బస్సు ముందుకి. ఆ శ్రీనివాస్ వచ్చాడు, మొత్తానికి ఆ ఇంద్ర బస్ కూడా వచ్చింది. ఓకే ఈసారి మన వాళ్ళకి వెనకాల ఇద్దాం, గ్యాప్ ఇద్దాం, వెళ్తారు ముందుకి. ఇప్పుడు చూడండి వస్తుంది, రాలమ్మా స్కానియా, స్కానియా గరుడ బస్సు వస్తుంది ఇప్పుడు చూడండి. రావాలి రావాలి, రైట్ నుంచి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళాలి గరుడ. బాబు నువ్వు వాగమ్మా, గుద్దాక గుద్దాక గరుడ, రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకండి బ్రో. గైస్ మరి చూడండి అదిరిపోయింది ఇంటీరియర్ అయితే, బుర్ర పాడు నిజంగా బస్సులో కూర్చొని వెళ్తున్నట్టు ఉంది, మామూలుగా ఉండదు. ఇంకా వెనకాల ఏంటి కార్తీక్ రావట్లేదు నైట్ రైడర్? ఓ నాయన నైట్ రైడర్ చూడండి, రాంగ్ రూట్లో వచ్చేస్తున్నాడు నైట్ రైడర్ డ్రైవర్. సరిపోయింది ఆ డ్రైవర్ రాంగ్ రూట్కి వెళ్ళిపోయాడు. ఓకే గైస్ మరి ఇప్పుడు మన గరుడ బస్సును అయితే ఓవర్టేక్ చేసేద్దాం పదండి. ఏపీఎస్ఆర్టీసీ గరుడ ప్లస్ టీఎస్ఆర్టీసీ వాజ్ ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల. అది కెమెరా పట్టుకొని మనం నించున్నాడు భయ్, అక్కడ మారి నువ్వు చెన్నంగెళ్ళమ్మా, చెన్నంగెళ్ళ మారి జలకల ఒక బాబు రైట్కెళ్ళా. ఓ నాయన లెఫ్ట్కి వెళ్ళాల్సింది కదా భయ్యా, ముందుకెళ్ళాను లెఫ్ట్కి వెళ్ళలే, పూర్తి రైట్ కదా. నీకు కాదు నీకు కాదు తనకే. శ్రీనివాస్ ఓవర్టేక్ చేస్తాడు కదా, తర్వాత లెఫ్ట్కి వెళ్ళాల్సింది, రైట్ రోడ్లు ఉండిపోయి. ఓకే గైస్ మరి మన బస్సు అయితే గుద్దుకొని ఆగింది. చూడండి గైస్ ఇవి లొకేషన్స్ కూడా మీకు రియలిస్టిక్ లొకేషన్స్ ఇవి. పాప వేరే లెవెల్ భయ్యా, డోర్ తీద్దాం సౌండ్ వస్తుంది. సరే గైస్ డోర్ సౌండ్ ఎలాగొచ్చిందా? సరే గైస్ డోర్ సౌండ్ కూడా వినబడతా చూడండి, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చూసారా డోర్ సౌండ్ ఎలా వినబడుతుందా, మామూలుగా ఉండదు. మరి ఈ బస్సు మోడల్ కూడా కొనుక్కోవాలి భయ్యా, ఫ్రీ కాదు ఇవన్నీ కూడా కొనుక్కోవాలి. పాప ఈ బస్సు ఆర్ అండ్ ట్రావెలర్స్ ఎవరో గుర్తిస్తున్నట్టు ఉన్నారు, ఆగిపోయాడు. మన బస్సు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది భయ్యా, ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు. మన వాళ్ళు ట్రాఫిక్ వెహికల్ గుద్దేసినట్టు ఉన్నారు భయ్యా, బాబు రోడ్డు మ్యాచ్లో ఆగిపోయాడు. మారేనా బాబు మారి, ట్రాఫిక్ వెహికల్స్ మధ్యలో అవుతున్నాయి. యువర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెక్టెడ్. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి ఇదిగోండి 120 దాటుతున్నట్టు ఉంది మన బస్సు. ఇది వచ్చరికి పన్ బస్ అంట మారు. వాల్వో బస్సును ఓవర్టేక్ చేస్తుంది మన వేరా బస్సు. చూడండి గైస్ వెన్నెల వేరా ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల బస్సు, ఎంతమంది ఎక్కారు గైస్ ఈ బస్సు వెన్నెల బస్సు కామెంట్ చేయండి. మారిద్దా ఏం ముందుకెళ్ళిపోయి, అంటే గరుడ బస్సు జలకలు పడుతున్నాయి. గైస్ అసలు చూడండి భయ్యా రియలిస్టిక్ లొకేషన్స్, రియలిస్టిక్ కొండలు కోణలు అన్నీ కనబడుతున్నాయి మొత్తానికి. చిత్తూరు చిత్తూరు వెళ్తున్నాం బ్రో మనం. అన్నా నమస్తే, అన్నా నమస్తే గైస్ అందరికీ కూడా. ఇది బస్ వచ్చేసరికి వేరా బాబాయ్ గరుడ ఏడు బ్రో నువ్వు
సరిపోయింది అమ్మా భయ్యా, మన బస్సు అయిపోయింది అనుకున్నాను బ్రో. నా బస్సు పూర్తి తిప్పితే ఏటవుతుంది అంటే నాది ఎక్కువ తిప్పట్లేదు గైస్ లెఫ్ట్కి, ఎందుకంటే ఇది దీనికి ఒక చిన్న గ్లిచ్ ఉంటుంది. ఇలా తిప్పాం అనుకో బ్రేక్ కొట్టినాడు మన బస్సు తిరిగిపడిపోయి మొక్కలేసింది. ఇది కార్తీక్ అక్కడ ఉన్నా బాబు, కార్తీక్ లైవ్ లో కనబడాలి మీ బస్సులో, లేకపోతే మీరు ఆడి వేస్తే లైవ్ లో కనబడాలి. లైవ్ లో కనబడకుండా అక్కడ ఉంటా ఇంకెందుకు, లైవ్ లో కనబడితే సరదా సరదా. నా బస్సు దగ్గరలో ఉంటే మీ బస్సులు కనబడతాయి. వేసే వేసే జీరో కట్టుకుని వచ్చే ముందు కార్తీక్ వెనకాలన్నా ముందన్న ఎంతకి నువ్వు చిత్తూరు వెళ్ళిపోయి ఉంటాడు, ఆకుండా వెళ్ళిపోతాడా రైట్ సైడ్ రోడ్లో తిన్నాయా బాబా. చూడండి భయ్యా అసలు ఏమైనా ఉందా భయ్యా, గ్రాఫిక్స్ వేరే లెవెల్ అసలు. టర్నింగ్లు ఉన్నాయా, పెద్ద టర్నింగ్ మారి సైడ్కి వెళ్ళిపోయాడు భయ్యా, కిందకి వెళ్ళిపోయిందా బస్సు కనిపించవు. నువ్వు పైకి వచ్చేవంతకు లేదా బస్సు భూమిలోకి వెళ్తా, నువ్వు జీరో కొట్టుకుని పైకి రాలేదా, పైకి వస్తావు కదా శ్రీనివాస్ కదా. అరేదా మారి మారి మాయల్ల మారి. ఓకే గైస్, మరి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ సారీ వెన్నెల బస్సు, ఇంకోటి కొత్త బస్సు, అది కొత్త బస్సును మేము వార్టెక్ చేద్దాం. బాబు సైడ్ ఇవ్వాలమ్మా, వచ్చేస్తున్నా బస్సు. వేరాకి ప్రకాశ్ వేగకి పోటీలు గైస్ వారావారిగా అవుతుంది చూడండి. వేరా లెఫ్ట్ కుండా రైట్కి రాక, అలా లెఫ్ట్ కుండా ప్రకాశ్ వేగ డ్రైవర్ అసలు ఏంటది చూడండి గైస్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందా, రియలిస్టిక్గా హైవేలో పరిగెడుతున్నాం. రేసులే రేసులు రేసులే రేసులు, అది 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 వెన్నెల బస్సును ఓవర్టేక్ చేస్తున్నాం. వెన్నెల బస్సు వెన్నెల గైస్ రెండు కూడా ఏపీఎస్ఆర్టీసీ వెన్నెలలే. ప్రకాశ్ వేగ కూడా గట్టిగా పరిగెడుతుంది, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, జాగ్రత్త భయ్యా భయ్యా కేర్ఫుల్. అమ్మో చూడండి గైస్ ఇక్కడ గైస్ ఆ బస్సు అయితే దూసుకెళ్ళిపోతుంది, కొత్త మోడల్ బస్సు అనగల దూసుకెళ్ళిపోతున్నట్టు ఉంది ఆ బస్సు. మన బస్సు అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళట్లేదు కదరమ్మా, మనది ఎన్నో గేర్లు పడింది ఏట, మనది వచ్చేసరికి స్పీడ్ ఎంత వెళ్తుంది ఇప్పుడు 140లో వెళ్తుంది గైస్ మన బస్సు. టోల్ ప్లాజా ఉందంట, ఓకే టోల్ ప్లాజా వస్తుంది గైస్, టోల్ ప్లాజా వచ్చేస్తుంది. అదే మనోడు వీడియో ఫోన్లో పట్టుకుని కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నారు. బాగుంది బాగుంది, అయ్యో జాగ్రత్త భయ్యో. ఇక్కడ నైట్ రైడర్ అయితే ఇక్కడ కనిపించింది, ఇక్కడ బ్రేక్ అయ్యాలమ్మా, టోల్ గేట్ వచ్చింది అంటర్ కొట్టండి. రైట్ అన్న నమస్తే, అన్న నమస్తే, మార్వెల్ హాయ్ బ్రో, కృష్ణ హాయ్ అన్న. కామెంట్స్ కలిసి చూస్తే ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది అన్న, ప్రతి కామెంట్ మనం చదవలేం గేమ్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మనం వెళ్తున్నాం ఇక్కడ స్పీడ్కి, చూసావు కదా ఆ కామెంట్ చూసుకొని ఉంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతే అన్ని కామెంట్స్ చదవలేం. వినయ్ సాయి హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. గరకరా గరిడ వస్తుంది, ఇక్కడ ఆపుతున్నాం, స్లో డౌన్ అవుతున్నాం, గరిడ ఇంకా రాలేదు. ఓకే ఇక్కడ మనం ఇదైతే ఆన్ చేసుకుందాం. ఓకే ఆ గరిడ బస్సు రావాలమ్మా, బాబు గుద్దాకమ్మా ఏటది, గ్యాప్ ఇచ్చి ఆపడం నేర్చుకోవాలి. ఏది గరిడ బస్సు రాలేదు, టోల్ గేట్ దాటి ముందుకు వచ్చాం, దాటవా టోల్ గేట్.
శ్రీనివాస్ దాటాను దాటాను ఏంటి కనబడట్లేదు పక్కన ఉన్నాడు ఆ ముందు వస్తావా ఇదేప్పుడు వచ్చి పెస్తావయ్యా రీస్పాన్ అయిపోయి నేను వెనక్కి తిరిగి చూద్దాను ఓకే పానే బ్రా ఆ మీరు అలాగ ఉండండి ఒకసారి నేను ఫస్ట్ వార్టెక్ చేసుకొని అలాగ వెళ్తాను మా తర్వాత మీరు వద్దరు కానీ అదే ఉండే అక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర నైట్ రైడర్ ఇది నైట్ రైడర్ బస్సు స్లీపర్ క్లాస్ అది కూడా ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ బస్సు వచ్చేసరికి కార్తిక్ అయితే వెళ్తున్నాడు చూసారా ఎలాగుందా బస్సు నైట్ రైడర్ ఓ భయా 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 వెన్నెలా బస్సు ఆగాలి సైడ్కి వెళ్ళి లెఫ్ట్కి అదే వెన్నెలా బస్సు అదే మన స్కానియా మెట్రో లింక్ అడిగారు కదా స్కానియా ఓ ఎవరు గుర్తిస్తారు భయ్యా వెనకాల నుంచి ఎవరు గుర్తున్నారు వెనకాల నుంచి కార్తిక్ అవునా కంగారు పడక కార్తిక్ బస్సు పరిగెడుతుంది కదా నేను వెళ్ళిపోతున్నట్టున్నా అది పక్కనైతే చూడండి గైస్ మరి స్కానియా మెట్రో లింక్ పరిగెడుతుంది స్కానియా మెట్రో లింక్ కూడా గట్టిగానే పరిగెడుతుందా బస్సు మనం స్టార్ట్ చేశారు వీడియోలు తీయడం అన్న బస్ మోడ్ మ్యాప్ మోడ్ హౌ మచ్ కాస్టా కింద డిస్క్రిప్షన్లో డెవలపర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళకి వాట్సాప్ చేయండి బ్రో వాట్సాప్ చేస్తే మీకు వాళ్ళు చెప్తారు ఓకేనా మీరు కొనుక్కోవాలనుకుంటే వాట్సాప్ చేయండి బస్ మోడ్ డీటెయిల్స్ మీకు మ్యాప్ మోడ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కింద డిస్క్రిప్షన్లోనే బస్సులో వచ్చరికి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఉంటాయి ఈ బస్సులు కూడా మీకు స్పెషల్గా ఇస్తాను మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు కింద డిస్క్రిప్షన్లో దీని డీటెయిల్స్ కూడా ఉంటాయి లేదంటే మన ఛానల్లో వేరే బస్సు సేమ్ ఇదే బస్సు వీడియోస్ రికార్డ్ చేసి ఉంటాయి అవి అందులో డీటెయిల్స్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి ఓకేనా చెక్ చేయండి అది గైస్ మరి ఇప్పుడు లెఫ్ట్లో అయితే ఉందాం ఓ ఇక్కడ ఏంటి హోటలా ఇక్కడ ఆపుతున్నాం హోటల్ దగ్గర బ్రో బ్రేక్ వేస్తామట్టు సౌండ్ ఎలాగొస్తుంది సార్ భలే ఉంది మామూలుగా లేదు రావాలి గైస్ ఇక్కడ హోటల్ కూడా ఒకసారి మన వాళ్ళకి చూపించేద్దాం ఈ హోటల్ దగ్గర ఆపా మారి వచ్చే వచ్చావా ఓకే ఓకే సూపర్ ఆర్ఎన్ ట్రావెల్స్ అంట ఇక్కడ సూపర్ లగ్జరీ ఉంది సో చూడండి గైస్ ఇక్కడ వచ్చేసరికి హోటల్ అరోనా హోటల్ అరోనా అంట గైస్ ఇది దూరపదం అయితే వా హోటల్ అరోనాలో మొత్తం ఓ ఓ ఎందు భయ ఇది హోటల్ అరోనా ఇదేట ఇక్కడ బస్సు పడిపోయింది నైట్ రైడర్ కంగారు రే గుర్రంలో పరిగెట్టుకొని వచ్చి ఉంటాడు మనోడు రాలిపోయాడు కిందన చూడండి నైట్ రైడర్ బస్సు పొడుకుంపై మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మొత్తానికి నైట్ రైడర్ బ్రో ఏంటి పడిపోకుండా రావాలి జాగ్రత్తగా ఓకే గైస్ ఇదంతా ఒకసారి చూడండి మొత్తానికి ఇక్కడ హోటల్ ఉంది మనుషులు కూడా నడుస్తున్నారు టీ కాల దుకాణం టీ బళ్ళు అన్నీ ఉన్నాయి టిఫిన్ షాప్లు ఓకే సూపర్ మరి మొత్తం రియలిస్టిక్ గైస్ ఓ ఇదేడు బ్రో స్కిన్ అవురా నాయన స్కిన్ స్పెషల్గా వేసినట్టు ఇది కొత్త స్కిన్నా ఎంఎస్ఆర్టీసీయా మన తిరుపతి గుడి ఉందంటే దీని మీద కానీ ఎంఎస్ఆర్టీసీ దేవాలయాలు గుహలు ఏవో పెట్టినట్టు అన్నారు బ్రో ఇక్కడ చూసారా ఓ ఇక్కడ కొండలో కోణలో ఇగో ఇక్కడ ట్రాఫిక్ వెహికల్ వెళ్తుంది ఇగో ఎంఎస్ఆర్టీసీ అంట ఫెరారీ అంట పక్కన బస్సు నేషనల్ ఓకే సూపర్ గైస్ ఇంకా బయలుదేరదాం మనకు అవును ఇంకా ఎంత ఉంది డిస్టెన్స్ మనం ఓకే ఇక్కడ వరకు వచ్చామా చిత్తూరుకి ఇంకా సగం డిస్టెన్స్ ఉంది ఓకే 79 ఉంది 77 కనబడుతుంది నాకు 79 ఓకే తీయండి అమ్మా వెనక్కి రై 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 డబుల్ డ్యామ్ ముందు ఓకే గైస్ మొత్తానికి అయితే బస్సులు బయలుదేరుతున్నాయి చిత్తూరుకి వెళ్తున్నాం బ్రో తిరుపతి నుంచి చిత్తూరు రైడమ్మా ఓకే రైట్ ఇప్పుడు రండి వార్ ట్రెక్ చేసుకొని అలా ముందుకు రండి నైట్ రైడర్ ముందన్నావా వెనకాల మా బస్సులతో ఫాలో అవుతుండే నైట్ రైడర్ లేకపోతే కనబడవు మళ్ళీ అదే నేను ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ అయితే వస్తుంది మళ్ళీ వాటెక్ చేసుకుని వెళ్ళు నా ముందుండు
నైట్ రైడర్ చూసారు గాయ చాలా పరిగెడుతుందా? ఏయ్ 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 నైట్ రైడర్ కొడు కొడు వెన్నెల వర్క్ నైట్ రైడర్ రై పానే పానే అదే బాయ్ బా 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 ఏయ్ ఏసే అదే వెన్నెల వర్క్ నైట్ రైడర్ పరిగిలే పరిగిలే రెండు బస్సులు కొడు కొడు అలా కొడు రానే రానే ముందుకు రానే ఏయ్ ఏయ్ రానే 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 అలా పరిగెడుతున్నాయి కదా చూసా నేను వెనక్కి తిరిగి మరి ట్రై చేస్తున్నాను ముందు అవన్నీ ఉంటే చెప్పండి చందా గడిపోతున్నాను ఓ అయ్యో ఏ నైట్ రైడర్ మీద గెచ్చిపోతావు పానే పానే అది పానే 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 అదే తిరుపతి నుంచి ఇచ్చారు హారాహారి పోటీలో పానే 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 నైట్ రైడర్ పెద్దనా ఒక పాడే లైవ్లో ఒకసారి చూడండి భయ భలే ఉంది ఇలా ట్రై చేయడం అంటే చాలా కష్టం రా ఓ అయ్యో ఇండియన్ పెట్రోల్ పంప్ దాటిపోతున్నా అయ్యో వెనక్కి తిరిగి టర్నింగ్ వస్తుంది అమ్మ నా బస్సు రాలిపోయింది కిందన వెనక్కి తిరిగి అమ్మ మొత్తం పైకి లేచింది భయ్యా బాప్రే మామూలుగా లేగలేదు భయ్యా ఇది కమని ఇప్పుడు రోడ్ ఎక్కాలి మనం ఆగలమ్మా వస్తున్నాం వెనక్కి తిరిగి డ్రైవ్ చేసి అక్కడ ఎక్కువ టర్నింగ్ ఎక్కువ వస్తుంది కదా అందుకే పడిపోయింది ఇంకా ఎక్కువ ఎక్కువ వాటర్ గేర్ లెక్కించు అది ఇంకా పవర్ చూపించు మరి వెన్నెల పవర్ ఏపీఎస్ ఆర్టీసీ అమ్మా మొత్తానికి ఎక్కింది పైకి పానే గరుడా బ్రో ఇప్పుడు లైన్లో చూసా శ్రీనివాస్ అలాగా నీ బస్ కూడా నా ఇప్పుడు నీ బస్ నా బస్ పక్క పక్క నుంచి అలాగ వెళ్ళాలి ఓకేనా నువ్వు రైట్కి ఉంటా నేను లెఫ్ట్లో ఉంటాను నువ్వు ముందుకెళ్ళిపో ఆ కార్తీక్ నువ్వు ముందుండు నువ్వు రైట్ ఉండవు ముందుకెళ్ళి కార్తీక్ ఎందుకు ఆపుతున్నావు భయ్యా నువ్వు బస్సు మధ్యలో ఆపకండి రోడ్డు మధ్యలో రన్నింగ్లో ఉన్నప్పుడు బస్సులు ఎందుకు ఆపుతున్నారు లేక లేక ముందుకెళ్ళిపో కార్తీక్ చెప్పాను కదా నీకు ముందుకెళ్ళిపోమని ఇడాడు అనగా పక్కన ట్రాఫిక్ కూడా రా కార్తీక్ తీవ్రా సైడ్ ఓకే గైస్ రావాలమ్మా వెనకాల శ్రీనివాస్ వస్తున్నావా లేదండి నైట్ రైడర్కి ఈ రెండింటిగా బాగా కనబడుతున్నా హోరాహోరిగా సాము నీ వెన్నెల బస్ కూడా రావాలి రైట్ సైడ్ హోరాహోరీ రేసెస్ రానే 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 వస్తుంది నువ్వు గట్లు గట్ట ఎక్కించాక అక్కడ కరిడా కరిడా వస్తుంది గైస్ టీఎస్ఆర్టీసీ అన్న ఏంటి లోడింగ్ స్క్రీన్ వస్తుందా బాగానే ఉంది కదా తిరుగుతుందా గిరగిరమని రాని రాని అమ్మ ఇప్పుడు వచ్చిందా గరుడ బస్ పద కొట్టు స్పీడ్గా గరుడ రాని రాని అలా కొట్ట అది చూడండి గాయ గరుడ బస్కి వెన్నెల బస్ అలా పక్కపెంచి మీదకెట్టు అమ్మ నాకే తద్దమనికి వచ్చిందా ఇది ఓకే చూడండి గైస్ పక్కనే మన గరిడా బస్సు దూసుకెళ్తుంది పక్క నుంచి కొత్త బస్సు ఇలా లెఫ్ట్కి రావాల్సింది కదా శ్రీనివాస్ రావాలి 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 కార్తీక్ దా 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 శ్యామ నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు వెనకాల ఉన్నా మా ముందుకు రాలే కదా ఇప్పటివరకు వచ్చి నువ్వు అదిగోండి గైస్ మళ్ళీ వస్తుంది నైట్ రైడర్ రానే 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 ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల బస్ నైట్ రైడర్ అన్న లైవ్ ప్రాబ్లమా మధ్య మధ్యలో చెప్పలేదు ఎందుకో లాగ్ అవుతుంది సంథింగ్ సంథింగ్ అంటే పక్క నుంచి రికార్డ్ కూడా చేస్తుంది దానివల్ల ఏమో డోంట్ వరీ గైస్ ఈ వీడియో కూడా మళ్ళీ రికార్డ్ అవుతుంది అండి ఏం పర్వాలేదు మళ్ళీ అప్లోడ్ చేద్దాం ఓ భయ్యా నైట్ రైడర్ అయితే వెళ్తుంది గైస్ మరి చూడండి వచ్చింది నైట్ రైడర్ అయితే నెక్స్ట్ ఇంకా వెనకాల ఎవరున్నారు సామా తొందర రావాలి నువ్వు వెనకాల ఉన్నా ఫ్రంట్ ఎప్పుడు అనలేదు నువ్వు మా ముందుకు ఎప్పుడు వచ్చి ఇందాక ఆగిన తర్వాత టోల్ గేట్ దగ్గర నుంచి నువ్వు అసలు ముందుకే రాలేదు పానే 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 బ్రో పానే నైట్ రైడర్
సైడ్ ఇచ్చే ఒకసారి నైట్ రైడర్ అలాగా. ఓకే లెఫ్ట్ కి వస్తాను నేను, నువ్వు రైట్ కి వచ్చే. కొద్దిగా లెఫ్ట్ ఉన్నాడు ఫ్రెండ్, రైట్ కి రమ్మంటే తోసేస్తున్నావు బస్సుని. సరేనాడు లెఫ్ట్ నుంచి ఆడను, పవర్ టెక్ చేసుకుని వెళ్తాడా. పవర్ టెక్ చేసినప్పుడు ఎప్పుడు నేర్చుకుంటావు భయ్యా, ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఇదే చేస్తున్నా. లెఫ్ట్ నుంచి పవర్ టెక్ చేస్తున్నారు మీరు చెప్తుంటే. ఓకే రైట్, ఎప్పుడో పవర్ టెక్ చేసినా లెఫ్ట్ నుంచి చేయకండి, రైట్ నుంచి చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే మీకు రైట్ సైడ్ దారిస్తున్నాం కదా, రైట్ సైడ్ రావాలి. ఆగలా అన్న, కొంచెం స్లోగా వెళ్ళండి, వస్తున్నాను. బానే మారేసాం కనబడ్డా పదా. అది నువ్వేమో బస్సు మార్చేసి అక్కడ ఉన్నావు కనబడట్లేదంట. సరేనాడువే బిఆర్ఎల్, రైట్ ఉండు రైట్ ఉండు రైట్ ఉండు, నువ్వు రైట్ ఉండి చెప్తానా, రైట్ నుంచి ఇప్పుడు రా. రానే 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 బిఆర్ఎల్ ట్రావెల్స్ ఆర్టెక్ చేయి కమా. చూడండి అయితే రెండు పక్క పక్క నుంచి తరగాలి పోతున్నాయి బస్సులు. ఈ బస్సు శ్రీనివాస్ బస్ అప్ ఎగిరేది కదా, అలా ఎగురుతుంది పైకి. చూడండి అయితే బిఆర్ఎల్ ట్రావెల్స్ రానే 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 వారవారికి వెళ్తున్నాయి రెండు అమ్మనాయన. ఆయన బిఆర్ఎల్ ట్రావెల్స్ ముందుకు వెళ్ళిపోతుంది దూసుకొని. బిఆర్ఎల్ ట్రావెల్స్ కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టు అంత ప్రకాశ్ బాగా వీట్ల మీద. బిఆర్ఎల్ ట్రావెల్స్ చూసారు కదా వెళ్ళిపోతుంది. ఇంకెవరు అడగలే, ఇంకెవరు లేరు కదా మనల్ని. ఏంటిది ఆగట్లే గ్లిచ్, టైం పేకమనుకోనే. ఓహో ఇది ఆన్ అయిపోయా. ఓకే ఇందాక ఏపీఎస్ ఆర్టీసీ నైట్ రైడ్ రెండు పక్క పక్కన బలేగెళ్ళలే ఎవరెవరికి, అలాగే వెళ్ళాలి ఒక థ్రిల్గా ఉంటుంది అసలు. ఏమంటారు గైస్, రెండు ఒకటే స్పీడ్ వెహికల్స్, అందుకనే ఎవరెవరికి ఒకేసారి వెళ్ళాయి. లేదు సడన్ రైడ్ తిరుగుతూ ఓ భయ్యా భయ్యా సైడు ట్రాఫిక్ వెహికల్ చూడండి ఎప్పుడు తిరుగుతున్నాయి రైట్కి లెఫ్ట్కి. ఓ ఓ ఓ ఓ ఓ ఓరి నాయన. గైస్ మనం చిత్తూరు వెళ్తున్నాం గైస్, రియలిస్టిక్ రోడ్లు ఇవి. ఆల్రెడీ చెప్పాను కదా ఈ బస్ మాడ్ వస్తారికి వేరే బస్ మాడు. బై లినక్స్ మార్నింగ్ ఇక్కడ మీకు పేరు అయితే కనిపిస్తుంది కదా, డెవలపర్ వస్తారికి లినక్స్ మాట. ఓకే గైస్ మళ్ళీ మన ఏపీఎస్ ఆర్టీసీ నైట్ రైడర్ ఈ రెండు చూడండి పక్క పక్కన మరి మామూలుగా వెళ్ళావు చూసుకొని. కమాన్ 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 ఆయన నమస్తే. పడే 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 వార్టెక్ చేయి వార్టెక్ చేయి వార్టెక్ చేయి. అరే భయ్యా క్రిష్ డిఎస్పి హాయ్ బ్రో. ఆ కృష్ణ అవును చెప్పు. ఓ భయ్యా సైడు సైడు ట్రాఫిక్ వెహికల్స్ అయితే ఆగిపోయినట్టున్నా. కార్తీక్ రెడీ కన్నావా, గైస్ మరి అందరూ మర్చిపోకుండా మరి లైక్లు అయితే కొట్టేసేయండి. మన వాళ్ళకి ఎంతమందికి ఎలాంటి బస్ డ్రైవింగ్ సిమ్యులేషన్ గేమ్స్ కింద కామెంట్ చేయండి ఓకేనా. సో గేమ్ పేరు వచ్చేసరికి హీరో ట్రక్ సిమ్యులేటర్ 2 పీసీ గేము, మొబైల్ గేమ్ కాదు. మొబైల్లో అయితే మీకు ఈ టైప్ ఆఫ్ గేము మన ఛానల్లో చెక్ చేయండి, బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఉంటుంది బస్సెస్ ఐడియా అని. కరీడా బస్సులో ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నాం గైస్ మనం ప్రస్తుతానికి. మరి అక్కడ ఉన్నావు కనబడలేదు మళ్ళీ, ఎందాక కనబడ్డా మళ్ళీ కనబడలే. బిఆర్ఎల్ ట్రావెల్స్ పక్క పక్కన వెళ్ళాలి భయ్యా. ఎందాక నేను కార్తీ భలే వెళ్ళిన ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ అది, దాని కానీ షార్ట్స్లో పెడితే మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోతుంది.
మామూలుగా ఉండదు. కొట్టే స్పీడ్ అయితే గట్టిగా పరిగెడుతుంది బ్రో. మన బస్సు స్పీడ్ వచ్చేసరికి అంతా దగ్గర దగ్గర కొట్టేసింది. ఇంకా 154 అంట మంది ఇట్లా స్పీడ్. మన వందే భారత్ అన్నా స్పీడ్ పరిగెడుతున్నాయి మన బస్సులు. గైస్ మీరు వందే భారత్ ఎక్కండి, మా బస్సులు ఎక్కండి, చాలా స్పీడ్గా దించుతాం. ఓ స్కిడ్ అయిపోతుంది భయ్య, టర్నింగ్లో సౌండ్ చూస్తారు అలగొచ్చిందా. మనం కానీ చిన్న బ్రేక్ అప్లై చేస్తే బస్సు ఎలా బాల్తో పడిపోద్ది. ఆ స్పీడ్తో 150 స్పీడ్తో టర్నింగ్ చేస్తే టైర్లు సౌండ్ అయితే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదా గైస్? చూడండి ఎక్కడ కూడా వస్తుంది సౌండ్ ఇప్పుడు చూడండి. అదో చూసారా సౌండ్? అదిగో మారి మారి సైడ్కి వెళ్ళిపోయాడు. నువ్వు డియర్ ఆల్ ట్రావెల్స్ చూసారా, డోర్ అయితే ఓపెన్ చేస్తాం గైస్. ఇప్పుడే చల్లని గాలి లోపలికి వస్తుందని లేదా మన ఇది ఆటో ఓపెన్ చేసుకుంటుకోవచ్చు. ఓకే సోఫార్ ఇది రైట్ సైడ్లో కూడా పూర్తి క్లోజ్ చేసి అలా ఉంచేద్దాం చాలు. ఓకే బైక్ సౌండ్ కూడా ఇప్పుడు చాలా బాగా వినపడుతుంది. ఓకే లెఫ్ట్లోనే అన్నాను, లెఫ్ట్లోనే అన్నాను. వచ్చాయి వచ్చాయి వచ్చాయి, రానే 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 పానే 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 గరడా టీఎస్ఆర్టీసీ కొట్టే కొట్టే స్పీడ్గా అది గరడ అయితే వెళ్ళింది. ఇంకా వెనకాల మారి దామ్మ, బిఆర్ఎల్ ట్రావెల్స్ వస్తుంది మారి. సరే ప్రింట్ ఎంత పెయింట్ అయితే పేరు ఫస్ట్ ఇదిగోండి బిఆర్ఎల్ ట్రావెల్స్ వస్తుంది స్పీడ్గా. అంత స్పీడ్ పరిగెడుతుంది అది ప్రకాష్ లాగా. బిఆర్ఎల్ లాజిస్టిక్ విజయానంద బస్సు ఏడుపోయా నువ్వు మధ్యలో స్కానియా స్కానియా బస్ డ్రైవర్ ఏటో అలా చేసి నువ్వు గరడా మధ్యలో అట్టేస్తా రోడ్కి అడ్డం కింద పెట్టావు బస్సు. పాప ఈ బస్సు ఆగం తెరవబడుతుంది అయ్యా, బిఆర్ఎల్ బస్సు అదే తెరబడిపోయింది అది ఆకం. రానే 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 బెంగళూరు చెన్నై స్ట్రైట్ హైవే రోడ్ కేసు బోర్డు అయితే చూసారు కదా మనకి. ఓకే రాబ్రా. ఓకే గైస్ ఇప్పుడు మన పక్క నుంచి అయితే చూడండి వేరే రెండు కూడా హోర్ హోర్గా పక్క నుంచి వెళ్తాయి ఇప్పుడు. అయితే చూసారా ఎలా కనిపిస్తుందా, ఒక్కసారి ముందుకెళ్ళడం భలే కనిపిస్తుంది భయ్య. ఇది గైస్ మరి సడన్ సర్ప్రైజ్ కోసం సిద్ధంగా ఉండండి మిత్రులారా. సడన్ సర్ప్రైజెస్ కోసం రెడీగా ఉండండి, స్లో డౌన్ అవ్వండి. అబ్బా నా బస్సు నాకేం కనబడలే, సడన్ సర్ప్రైజ్ నైట్ టైం గైస్ పూర్తిగా నైట్ టైం ఇది. ఓ జిగల్ జిగల్ నైట్ టైం ఎవరెవరు అక్కడక్కడ ఉన్నారో కనబడదు. నైట్ టైం గ్రాఫిక్స్ మరి చూసాను గైస్ ఒకసారి. పానే 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 గరడా పానే. ఓ భయ్య సో నైట్ టైం అయితే చూడండి గైస్. మరి హైవే రోడ్లో మన బస్సులు వెళ్తే ఎలా ఉంటాయి ఇప్పుడు అలా ఉంటుంది. ఇంతకి మనం ట్రాఫిక్ హైలోనే ఉంది కదా, చెక్ చేద్దాం ఉండండి. జీ అండర్ స్కోర్ ట్రాఫిక్ బో పక్క నుంచి ఆర్ఎన్ ట్రావెల్స్ అయితే వార్తక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు మన. అన్నా హాయ్ అన్న, నమస్తే నమస్తే బ్రో. మహేష్ హాయ్ బ్రో, కృష్ణ హాయ్ బ్రో, వెల్కమ్ గైస్. సతీష్ హాయ్ బ్రో హాయ్ గైస్. నైట్ టైం రైడ్ ఇది. నైట్ టైం రైడ్ మరి మామూలుగా ఉండదు. ఈ నైట్ టైం ఎక్కువ ట్రాఫిక్ వెహికల్స్ కనబడితే ఇంకా అదిరిపోద్ది.
మరి నైట్ టైం కూడా అలా ఉంది కింద కామెంట్ చేయండి, ఎవరు వెనకాల ఫ్లాష్ కొట్టారా మనకి. గట్టిగా పరిగెడుతుంది బస్సు అయితే. రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది గైస్. ఓ అమ్మో గట్టు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఏడుపురా నైట్ టైం ఎలాగుంది, ఘోరంగా ఘోరాటి ఘోరంగా కనబడుతుంది. ఆ ప్రకాశంగా బస్సులు బట్టి లైట్లు భలే ఉన్నాయి భయ్య. నైట్ టైమే బుర్రపాడు జిగ్జిగ్లు ఆడిపోతాయి, జిగ్జిగ్లు ఆడిపోతుంటాయి లైట్లు, అలా ఉండాలి. ఓకే సూపర్ భార్య, ఎక్కడ ఉన్నావు నువ్వు? మనకి ఈ హైవేలో ముందే అడగడ కూడా ఉంటే బాగుంది. అవును గైస్, అవుట్ సైడ్ నుంచి ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. మారిపోద్ది రంగు, రంగు రుచి చిక్కదాన అది. వైట్ లైట్ అయితే ఆడైంది లోపల, బస్సు లోపల లైట్ వచ్చింది చూడండి గైస్. ఓ సూపర్ లైట్. ఓ ఏడు బ్రో సైడ్కి వెళ్ళిపోవా, మొత్తానికి గరిడ అయితే సైడ్కి ఎగిరిపోయినట్టు ఉంది. అది హైవే. ఓ భయ్య రైట్ టైం చూడండి గైస్, రియల్ రియల్. ఇక్కడ ఎవరో పడుకుని పెట్టారమ్మా మారి, నువ్వేనా కార్తీక? ఓకే కార్తీక్ నైట్ రైడర్, పాడే పాడే బ్రా రానే. మారి బస్ కనబడుతున్నాను, ఇది ఎక్కడ ఉన్నావు? అవునా గైస్, నేను లెఫ్ట్ కాస్తున్నాను. ఓ అక్కడ ఎదురుగా మన ఎక్స్ప్రెస్ బస్సు ఏదో ఉన్నట్టు ఉంది గైస్. ఏంటి బస్సు ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సు ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నాం. ముందొకసారి ఒక సూపర్ లగ్జరీ కూడా ఉంది అక్కడ చూడండి గైస్, సూపర్ లగ్జరీ. తను బస్సు చూసారు మధ్యలో ఇంజిన్ ఆగిపోయినట్టు సౌండ్ వస్తుంది. ఏపీఎస్ఆర్టీసీలో అమ్మా యో బ్రేక్ అయితే మామూలు పట్టలేదు. సుగుమ ట్రావెల్స్ అంట, రియల్ లైఫ్లో కొట్టినట్టు కొట్టాము. పక్కన చూడండి ఏపీఎస్ఆర్టీసీ ఎన్నెల. ఓకే గైస్, ఇక్కడ నుంచి మనం సుగుమ ట్రావెల్స్ అంట వార్తెక్ చేసేద్దాం. ఓకే మళ్ళీ లెఫ్ట్ అయితే వస్తున్నాం. బస్సు అయితే చూసారు గైస్ అలా ఊరుతుందా, ఇంత ముందైతే ఎంత మూమెంట్ ఉండేది కాదు. చాలా బాగుంది, ఇంత ముందైతే స్టీరింగ్లోని వైబ్రేషన్ ఎఫెక్ట్కి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే అయ్యి చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ చూడండి ఆర్ఎన్ ట్రావెల్స్ కూడా ఓవర్టేక్ చేసుకొని దూసుకెళ్ళిపోతుంది. మరి నైట్ టైం రైడ్ అదిరిపోయేలా. ఓహో చిత్తూరు ఏంటి లెఫ్ట్ కొందాక పంపిస్తున్నాడు రోడ్. ఓ లెఫ్ట్ చిత్తూరు భయ్య, అక్కడ బోర్డు కూడా చూపించాడు సూపర్ గైస్. చిత్తూరుకి అయితే మన లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి, కొంచెం స్లో డౌన్ అవ్వాలి. ముందైతే ఎక్స్ప్రెస్ బస్ తీసుకెళ్తుంది. ఓ ఓ ఓ బస్ తిరగట్లేదు అమ్మ అమ్మ, జారిపోతుంది అమ్మ 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 నాయన. ఏంటి బ్రో ఆ ట్రాఫిక్ వెహికల్ ఎంత సింపుల్గా అంత స్పీడ్ మీద వెళ్ళిపోయింది, మనం తిప్పితే అవ్వలేదు ఏంటి బస్సు? సరిపోయింది గైస్ చూసారా, అందుకే టర్నింగ్లో స్లోగా అవ్వాలి. కానీ నేను స్లో అవుదాం అనుకున్నాను, బట్ ట్రాఫిక్ వెహికల్లో అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది మంది ఎందుకు వెళ్దాం అనుకుని వెళ్ళిపోయాను, పడిపోయింది. నాకు ముందే తెలిసిపోతుంది అప్పటికే పడిపోద్దని. ఐ నో ట్రాఫిక్ వెహికల్లో మట్టు భలే వెళ్ళిపోయారు సైలెంట్గా. ఓకే గైస్ మరి ఇప్పుడు నైట్ టైం గ్రాఫిక్స్ చూసారు కదా, మరి ఇంకా మార్నింగ్ టైం గ్రాఫిక్స్ మళ్ళీ చూడండి. ఓకే లెట్స్ గో. అదే జిగ్గు జిగేయమంటుంది మరి మామూలుగా ఉండదు. ఓకే ఆ రెండమ్మ ఇప్పుడు మనల్ని ఎవరో వెనకాల ఎవరైనా ఉన్నారా వెనకాల బస్సులు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగాలి చూసుకోండి. చిత్తూరు దగ్గరికి వస్తాం గైస్, మొత్తానికి ఫుల్ జర్నీ గైస్, మన వాళ్ళకి ఫుల్ జర్నీ వీడియో ఇది. ఆ చిత్తూరు లెఫ్ట్ గాలి ఉన్నాయి మ్యాప్, బోర్డు కూడా ఉన్నాయి కదా దారి మధ్యలో. లెఫ్ట్ తిరుగుతున్నావా ఇంతకి? లేదు ఎక్కడున్నా ఇంకా
అక్కడ లెఫ్ట్ వచ్చింది, లెఫ్ట్ కాబట్టి స్ట్రైట్. ఆ లెఫ్ట్ స్ట్రైట్ అక్కడ బస్సులు ఉన్నాయి, అదే కనబడట్లేదు. లెఫ్ట్ వెళ్ళిపోయావా? మ్యాప్ మ్యాప్ పెట్టుకోలేదా నువ్వు? పెట్టుకో, నాకు స్ట్రైట్ వచ్చింది. స్ట్రైట్ అంటే అక్కడ స్ట్రైట్ అసలు నీకు ఆల్రెడీ అక్కడ ఉన్నది కదా మ్యాప్లోని క్లియర్గా చిత్తూరుకి. మనకి చిత్తూరులో నీకు స్ట్రైట్ ఎందుకు వస్తుంది? చిత్తూరుకి ఫస్ట్లో లెఫ్ట్ ఉంది కదా, చిత్తూరుకి ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉందా రోడ్డు, చూసా మ్యాప్ ఓపెన్ చేసి. చిత్తూరుకి ముందు స్టార్టింగ్లోనే ఒక పెట్రోల్ బంక్ ఉందా ఒకటి, ఆ పెట్రోల్ బంక్ అంటే ఇదే హైవేలో, హైవేలో పెట్రోల్ బంక్ దాని ఫస్ట్ లెఫ్టే. హైవే నుంచి లెఫ్ట్ తిరగలేదు ఎందాక? తిరగలేదు, తిరుక్కొని వచ్చి. అయితే నువ్వు ముందుకెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగితే వెయిట్. నువ్వు ఇది తినాడే కార్తికేడు లేడు, మీరు రావాలి తొందరగా వస్తే బాగుంటుంది. కార్తిక్ నువ్వు కూడా రావాలమ్మా తొందరగా ఫాస్ట్గా. శ్యామ మొత్తానికి చిత్తూరు జర్నీ వస్తాం గైస్, మొత్తానికి ఫుల్ జర్నీ చిత్తూరు గైస్. మరి అందరూ మర్చిపోకుండా మన లైక్లు అయితే కొట్టేసాను గైస్. సో మరి నచ్చిందా మన తెలుగు రూట్లు? ఇవి రియలిస్టిక్ లొకేషన్స్ గైస్, చిత్తూరు చూడండి ఆ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం రియల్ లైఫ్ లొకేషన్స్. మహేష్ బ్రో హాయ్ వెల్కమ్, నమస్తే. నమస్తే బ్రో. లైవ్ అది బాగానే వస్తుందా లాగ్ అవుతుందా? మరి బస్సులో చూసారా యాక్సలరేటర్ కానీ బ్రేకు క్లిచ్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అయితే చూసారా? గేర్ షిఫ్టర్స్ ఇవి కూడా యానిమేషన్ అవుతాయి, బాగున్నావు. కొన్ని గేమ్స్లో అయితే యానిమేషన్ కూడా అవుతాయి, దీంట్లోనే అయినా కూడా బాగున్నావు. గేర్ మార్చిన గేర్ కూడా యానిమేషన్ అవుతాయి, చెయ్యొచ్చు చాలా ఈజీగా అతనికి. గట్టిగా పరిగెడుతున్నాయి భయ్యా ఇక్కడ బస్సులు కూడా, చూడండి ట్రాఫిక్ వెహికల్స్ కూడా అంత స్పీడే పరిగెడుతున్నాయో. కీప్ రూమా 200 lakhs, 200 lakhs అవుతాయి, 200 lakhs కంప్లీట్ అవ్వాలి చెప్పాను కదా, 200 lakhs అయితే అప్పుడు మొబైల్ గేమ్. ఓకే సూపర్ భయ్య, అసలు మామూలుగా లేదే ట్రావెల్. అవేది వైట్ కలర్ బస్ కూడా ఉందా భయ్యా? ఇవాకే ఇవాకే అరే ట్రావెల్స్ బాగుంది బాగుంది. చిత్తూరు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా, చిత్తూరు చిత్తూరు బోర్డు అయితే వచ్చింది భయ్యా మనకి, చిత్తూరు బోర్డు అది అమ్మా మొత్తం చిత్తూరు బోర్డు అయితే వచ్చింది గైస్. చిత్తూరు బస్ స్టాప్ ఎక్కడ ఉందో చూద్దాం మరి. ఎల్ల
ఇంకా వెళ్తున్నాం చిత్తూరు బస్ స్టాప్. బస్ స్టాప్ అదిగోండి, బస్ స్టాప్ పోర్ట్ అదే. సూపర్ గైస్, ఇక్కడైతే ఇక్కడ సిగ్నల్ పడింది రెడ్. ఓకే, మనం అయితే ఇక్కడ ఆపాం. బస్ స్టాప్కి బయట ఉన్నాం, ఆర్ఎన్ ట్రావెల్స్ వెనకాల సిగ్నల్ పడ్డాయన్నమాట, అందుకని ఆగాం ఇక్కడ. బా చూడండి గైస్, ముందు ఆర్ఎన్ ట్రావెల్స్, వెనకాల మన వెన్నెల. ఓహో, మన లైట్ ఫోకస్ బాగానే పడుతుంది ముందు బస్ మీద, చాలా రియలిస్టిక్గా ఉంది భయ్యా. దట్ ఈస్ సో నైస్. అవును, మర్చిపోయినా బస్ స్టాప్ లెఫ్ట్ క్రాస్ అయినా. ఓకే, గేమ్ క్రాస్ అవునా? గైస్, మరి రియలిస్టిక్ లొకేషన్స్ చూసారు కదా, అలాగున్నాయి. చిత్తూరు కూడా ఒకసారి చూసాడు, మరి బస్ స్టాప్ కూడా ఆ ముందున అయితే ఉంటుంది అక్కడ బస్ స్టాప్. ఇక్కడ అక్కడ రైట్ సైడ్ తిరిగితే మనకు వస్తుంది ఇదే అనుకుంటా గైస్, చిత్తూరు బస్ స్టాప్. ఇక్కడనా? ఇదే కదా, ఇదే అదే గైస్, చిత్తూరు బస్ స్టాప్. మొత్తానికి చిత్తూరు బస్ స్టాప్లోకి అయితే వచ్చేసాం భయ్యా. అదిగోండి చిత్తూరు. ఎస్, మొత్తానికి చిత్తూరు బస్ స్టాప్ ఎలా ఉందంటారు గైస్? సేమ్ అలాగుందా ఎగ్జాక్ట్గా? సో రియలిస్టిక్ లొకేషన్స్ గైస్, మ్యాప్ మోడ్ వచ్చేసరికి పెయిడ్ మ్యాప్ మోడ్, బస్సు కూడా పెయిడ్. ఓకేనా? గేమ్ పేరు వచ్చేసరికి యూరో ట్రక్ సిమ్యులేటర్ 2. ఓకేనా? ఇది పీసీ గేమ్, మొబైల్ గేమ్ అయితే కాదు. ఓకే, మనైతే ఇటు ఆపుకుందాం గైస్ బస్సు. సో గైస్, మరి ఈ టైప్ ఆఫ్ అన్న నాకు ఈ బస్ మోడ్ కావాలన్నా బస్సెస్ ఐడిలో. ఇలాంటి బస్ మోడ్స్ మనం చాలా పెట్టాం వీడియోస్, బస్ సిమ్యులేటర్ మొబైల్ గేమ్లో కూడా ఉంటుంది. మొబైల్లో మీరు ఆడాలంటే బస్ సిమ్యులేటర్ ఇండోనేసియా గైస్, అది తప్ప ఇంకేం లేవు ఈ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే. ఓకేనా? సో మొబైల్లో కూడా మనం అందరం కలిసి ఆడవచ్చు ఈ టైప్ ఆఫ్ గేమ్ అయితే ఉంటుంది, మల్టీప్లేయర్ కూడా ఉంటుంది. కానీ దీనంత అయితే ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ అది బ్యూటిఫుల్ మాట, మీకు మొబైల్లోనే అది చాలా మంచి గేమ్. ఓకేనా? చాలా లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. బస్సులు ఫిజిక్స్ ఎలా ఉంటాయి ఇంకా అందులో మామూలుగా ఉండదు, వేరే లెవెలే. సో ఓకే, మొత్తానికి అయితే మొత్తానికి నేను ఒక్కని వచ్చినట్టు, మన వాళ్ళు నలుగురు బయలుదేరితే నలుగురిలో నా ఒక్క బస్సు కనబడుతుంది బస్ స్టాప్లోని చిత్తూరు వరకు ఫైనల్గా. మన వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనబడలేదు, కనబడాలి ఇందులో కూడా. వా గైస్, చూసారా బస్ స్టాప్ అయితే అలాగుంది. డ్రోన్ వ్యూ అయితే తీసాను చూడండి గైస్, డ్రోన్ వ్యూ. ఓ, చెట్లలోంచి వెళ్తుంది, ఇరుక్కుపోగలదు మన డ్రోను. వావ్, చిత్తూరు బస్ స్టాప్కి అవుట్ సైడ్ మొత్తం చూద్దాం. చూడండి గైస్, డ్రోన్ వ్యూలో అయితే మొత్తం బస్ స్టాప్ అంతా కవర్ చేస్తున్నాం. సో బస్ స్టాప్ అయితే ఎలా ఉంది గైస్? చిత్తూరు బస్ స్టాప్ స్కై కూడా చూడండి బ్రో, ఎంత రియలిస్టిక్గా ఉందో భయ్యా, బుర్రపాడు కదా. సో డ్రోన్ వ్యూలో ఇప్పుడు మన చిత్తూరు లొకేషన్స్ అయితే చూసేస్తున్నాం గైస్. చిత్తూరు చూడండి, అది ఇగండి చిత్తూరు. చిత్తూరు దగ్గర అక్కడ వాటర్ కూడా ఉంటుంది కదా, కామెంట్ చేయండి గైస్. మరి మన చిత్తూరు నివాసులు ఎవరైనా ఉన్నట్టుంటే అక్కడ వాటర్ ఉందా లేదా కామెంట్ చేయండి. అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో టీపీజీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బ్రో. సో గైస్, మరి ఈ గేమ్ ఒకవేళ మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. మరి మన ఛానల్కి ఒకవేళ మీరు కూడా కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? మర్చిపోకుండా ఒక వీడియోకి అయితే లైక్ ఇచ్చండి, మీకోసం మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ వస్తాయి. బలసింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి బ్రో, కొత్త కొత్త గేమ్స్ అప్డేట్స్, ఇలాంటి మంచి మంచి రియలిస్టిక్ మన తెలుగు రూట్స్ లొకేషన్స్ అన్నీ ఉంటాయి, ట్రైన్ గేమ్స్ కూడా. ఓకేనా? సో లెట్స్ గో మరి.